ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః కఠోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో తృతీయ వల్లిలో మనం పదిహో పదిహేనో మంత్రం మొదలుపెట్టాను నిన్న ఒకసారి అనుకున్నాను చూశాను దాని గురించి సో ఆ మంత్రం ఇవాళ అందాము అన్న తర్వాత దాని విశిష్టత అది సామాన్యమైన విశిష్టమైనటువంటిది కాదు ఎంతో ఇది యముడు అంటే ఈ ప్రథమ అధ్యాయంలో చివరి ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం మనం యముడు ఇంకా తన తనకున్నటువంటి ఈ ఆత్మవిద్య గురించి పూర్తిగా ఇక్కడ ఆల్మోస్ట్ పూర్తిగా చెప్పినటువంటి మంత్రం అనమాట ఇది సో ఈ మంత్రాన్ని మనం కంఠస్థం పట్టచ్చు ఇది చాలా ఎంత గొప్పదైనటువంటి మంత్రం అంటే ఎవరైనా మరణించే సమయంలో కానీ శ్రాద్ధ కాలంలో కానీ గతించిన తర్వాత కానీ ఈ మంత్రాన్ని పఠిస్తే వాళ్ళకి సద్గతి కలుగుతుంది అని చెప్పి చెప్పబడింది అన్నమాట సరే మనం ఈ మంత్రం అందాం అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథా అరసం నిత్యం అగంధవత్ యత్ అనాద్యనంతం అనాద్యం అనాద్యం అనంతం మహత పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే దీని తాత్పర్యం మళ్ళీ ప్రతిపదార్థం మళ్ళీ చూడాలి ఇంద్రియాలు గ్రహించగల అంటే ఇంద్రియాలు మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలే ఎక్కువగా అంటే అన్నీ గ్రహించేవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పని చేయటం మాత్రమే వాటి యొక్క వంతు కర్మేంద్రియాలంటే ఏంటో మీ అందరికీ ఆల్రెడీ చెప్పు తెలుసుకోవటం జరిగింది జ్ఞానేంద్రియాలంటే ఏంటో తెలుసుకోండి సో జ్ఞానేంద్రియాలు ఏమేమి గ్రహిస్తాయి శబ్దాన్ని మీకు చాలాసార్లు ఇది చెప్పుకున్నాం శబ్దాన్ని చెవులు గ్రహిస్తాయి రూపాన్ని కళ్ళు గ్రహిస్తాయి నాలుక రుచిని గ్రహిస్తుంది త్వక్ అంటే మనకు ఉన్నటువంటి చర్మము స్పర్శని గ్రహిస్తుంది స్పర్శ రూప రసం రసమైపోయింది గంధం ముక్కు నాసిక సువాసనని దుర్వాసనని గ్రహించగలవు సో మనం ప్రపంచంలో ఏ అనుభూతిని పొందామన్నా మనం ఏది తిన్నాం బాగా తిన్నాం బాగా పడుకున్నాం బాగా సుఖించాం ఏది చేసినా కానీ ఈ ఐదింట్లోనే ఉంటుంది ఈ దీన్ని దాటి ఎవడు ఎంత గొప్ప కోటీశ్వరుడు కోట్ల 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 కోట్లకి పడగలే తినా కానీ ఈ ఐదు దాటి వాడు వెళ్ళలేడు ఈ ఐదింట్లోనే ఉంది అంతకంటే ఏం లేదు సో అయితే ఈ ఆత్మ మాత్రం దీనికి దాటి ఉన్నది దాన్ని ఏమంటున్నాడు వాడిని దాన్ని పైగా నిచాయి అంటున్నాడు ఈ ఆత్మని అనుభూతితో గ్రహించు అంటున్నాడు బాబు అనుభూతి అంటే ఈ ఐదిట్లోనే కదా ఈ అనుభూతి అనుభవం అంటే చెప్పాను కదా వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఈ ఐదు దాటి వెళ్ళలేడు కానీ ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు ఈ ఆత్మని అనుభూతితో గ్రహించి గ్రహించి మృత్యుముఖాత్ మృత్యువు నుంచి మరణ పిడికిలి నుంచి ప్రము ఎవడైతే ఈ ఆత్మని అనుభూతితో గ్రహిస్తాడో వాడు మరణము యొక్క పిడికిలి నుంచి ప్రముచ్చతే విడిపడతాడు అంటే మళ్ళీ ఒకసారి తాత్పర్యం యత్ ఏది అశబ్దం శబ్దానికి అతీతమైనదో అతీతమైనదో అస్పర్శం స్పర్శ భావనకు అతీతమైనదో అరూపం దృశ్యానికి అతీతమైనదు అంటే దృశ్యం అంటే ఇప్పుడు మనం చూసేదంటే ఇప్పుడు చూడండి అక్కడ హనుమంతుడు బొమ్మ పెట్టుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి పట్టుకున్నాం ఇక్కడ నాగదేవతని పెట్టుకున్నాం తర్వాత అక్కడ లోపల స్వామిని పెట్టుకున్నాం తర్వాత పార్వతి అమ్మవారిని పెట్టుకున్నాం ఇక్కడ చంద్రయారు విగ్రహం పెట్టుకున్నాం రామలాల్ ప్రభుజీ విగ్రహాలు పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఒక రూపం అంటే ఒక కంటికి సంబంధించినటువంటి విశేషాలు సో ఈ ఆత్మ ఇవన్నీ కూడా ఆత్మని ఆత్మ యొక్క ప్రతీకలుగా అంటే ఆత్మ యొక్క నిగ్ర నిగ్రహాన్ని సూచించే విధంగా ఆత్మ యొక్క సాధనకు ఉపయోగపడేవే కానీ ఇవన్నీ ఆత్మ కాదు పరమాత్మ కావు ఇవి పరమాత్మ కాజాలవు అంటే ఆ రూపానికి సంబంధించినటువంటి మాత్రమే అలాగే అతీతమైనదో అరసం రుచికి అతీతమైనదో అగంధవత్ వాసనకు అతీతమైనదో పోని ఆ పరమాత్మని వాసన చూద్దామా అగ్రోత్తులు వెలిగించుకుంటే ఒక మనకి కమ్మని వాసన వస్తుంది అటువంటి వాసనతో దొరుకుతాడా పరమాత్ముడు అట్లా దొరకడు అతీతమైనది తదా అలాగే అవ్యయం అవ్యయం అంటే ఏంటి ఇప్పుడు చూడు ఈ విగ్రహాలు ఈ గుళ్ళు గోపురాలు ఏవైనా సరే కొన్నాళ్ళు అయిన తర్వాత మెల్లగా కాలానికి అవన్నీ కూడా కట్టుబడిపోతాయి అంటే మెల్లమెల్లగా శిథిలావస్థకు వస్తాయి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు కూడా ఆ శిథిలావస్థకు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ జీర్ణ జీర్ణోద్ధరణ చేస్తారు జీర్ణోద్ధరణ చేస్తే అంటే పాత విగ్రహాలన్నింటినీ తీసేసి మళ్ళీ కొత్తవి పునఃప్రతిష్ఠించి వాటిల్లో మళ్ళీ కళలు చొప్పిస్తారనమాట అప్పుడు మాత్రమే ఆ దేవాలయానికి కళ వస్తుంది సో జీర్ణోద్ధరణకి ఏ దేవాలయమైనా ఎంత గొప్పదైనా కానీ ఇవి ఒక కాలానికి అతీతమైనటువంటిది కాదు ఈ ఆత్మమాసం కాలానికి అతీతమైనటువంటిది తర్వాత ఏమన్నాడు వాసన కథ అలాగే అవ్యయం అవ్యయం అంటే ఏంటి దానికి నాశనం లేదు ఇవన్నీ కూడా నాశనానికి అంటే కాలానికి బందీ అయినటువంటివి నిత్యం నిత్యమైనది అంటే త్రేతాయుగంలో ఉంది యుగంలో ఉంది కలియుగంలో ఉంది ఆ తర్వాత కృతయుగంలో అన్ని యుగాలలో ఇది ఎప్పటికీ అసలు ఎక్కడికి పోదు అట్లా ఉంటుందన్నమాట ఆ ఆత్మ అనేది అది నిత్యమైనది అనాది దానికి ఏంటి మొదల చివరలు అనుకోలేదు మొదల చివరాల లేదు అంటే దీనికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మనం కథ విన్నాం నిన్న సత్యకామ జాబాలి కథ వెరీ గుడ్ ఈ సత్యమకామ జాబాలిలో ఏం చెప్పా ఏం చెప్పాడు దానికి నాలుగు రకాలైనటువంటి విశేషాలు నాలుగు నాలుగు రకాలైనటువంటి జీవులు అతనికి నాలుగు రకాలుగా మొత్తం భూమండలం గురించి వాయుమండలం గురించి అగ్నిమండలం గురించి జ్యోతిర్మండలం గురించి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వర్గలోకం గురించి మొత్తం ప్రపంచంలో ఏవేవి ఉన్నాయో వాటి అన్నిటి గురించి చెప్పిన తర్వాత అతను సద్గురువు దగ్గరకు వచ్చిన తర్వాత సద్గురువు ఏం చెప్పాడు ఒరే అవన్నీ నేర్చుకున్నావు గొప్పదే మంచిదే నువ్వన్నీ నేర్చుకున్నావు కానీ తత్వమసి మాత్రం నువ్వు నేర్చుకోవాలన్నాడు తత్వమసి అంటే ఏంటి తత్ అది అంటే ఏది అంటే ఏది మనమంతా దేన్ని నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నావు ఆ పరమాత్మని సాధించడానికి కదా ఇక్కడికి వచ్చింది సో సత్యకామ జాబాలికి గురువు ఏం చెప్పాడంటే తత్ నువ్వు ఏది నేర్చుకోవాలనుకుంటున్నావు ఇదంతా తెలుసుకున్నావు కరెక్టే ఆ నలుగురి దగ్గర నువ్వు బాగా నేర్చుకున్నావు కానీ అసలు ఇదేంటంటే తత్ ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నావో అది త్వం అది నీలోనే త్వం అంటే నీలోనే అసి ఉన్నది తత్వం అసి అది నీవే అయి ఉన్నామని తర్వాత చెప్పుకోవాలి మొదట అది నీలో ఉన్నదని తెలుసుకో నీవే ఉన్నావు అనగానే మనం అందరం ఏమనుకుంటాం అబ్బో ఈ శరీరమే పరమాత్ముడు కావలసిన ఇందులోనే ఈ నా మనసే పరమాత్ముడికి సమ కాదు కాదు ఇది దాటి ఇక్కడేమన్నాడు అశబ్దం అస్పర్శం అరూపం అన్నాడు కదా కాబట్టి ఇవన్నీ కూడా దాటిన తర్వాత లోపలికి నువ్వు ప్రయాణించినప్పుడు తత్త్వం అసి అంటే ఆ నీ లోపలే ఆ పరమాత్ముడు లోపల మణి రూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అది నువ్వు ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలకు సంబంధించినటువంటి మనసు బుద్ధి చిత్తము అహము అహంకారాన్ని పక్కనబెట్టి అట్లాగే జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అన్నీ మడిచి మూటగట్టి పక్కనబెట్టి గురువు చెప్పినటువంటి సాధనతోటి నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ గురువు చెప్పినటువంటి సాధన కూడా ఎట్లా ఉండాలి అందరూ గురువులు కారు ఎవడు ఆచ ఇక్కడ ఇంతకుముందు చెప్పాడు కదా పరాన్ని బోధ బోధత అంటే ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం కలిగిన గురువు దగ్గరికి వెళ్ళాలి సో మామూలు గురువులు మనకి మనకి ఈ శబ్దస్పర్శ రూపరసానికి చెప్పినటువంటిది ఏది చెప్పినా అది పరమతత్వం కాదు సో కొంతమంది మాత్రం ఇస్తారు కొంతమంది ధ్యానం ఇస్తారు కొంతమంది కాసేపట్ల అట్లా సైలెంట్గా కూర్చోమంటారు కొంతమంది మనసును చూసుకోమంటారు సో ఇట్లా చెప్పేవన్నీ కూడా లేకపోతే విగ్రహానికి చక్కగా కొన్నాళ్ళు పూజ చేయమంటారు కొన్నాళ్ళు యజ్ఞం చేయమంటారు ఇవన్నీ కూడా కాదు 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 నేతి 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 ఈ అనుభవం గురువు ఏం చేస్తాడు నిన్ను నీ లోపలికి ప్రయాణింపజేస్తాడు కానీ మిగతావన్నీ అవన్నీ ఏం చూపించాడనమాట సో అటువంటి వాడు అటువంటి వరాన్ని బోధత అంటే శ్రేష్టమైనటువంటి గురువు మాత్రమే దీని గురించినటువంటి విషయాన్ని చెప్పగలుగుతాడు ఈ పరం తర్వాత చెప్పిన ఎప్పుడైతే అది తెలుసు ఎవడైతే అట్లా తెలుసుకుంటాడో వాడు మృత్యుముఖాత్ ప్రముచ్చతే తన్మృత్యుముఖాత్ ప్రముచ్చతే అంటే నుంచి అతడు విడవడిపోతాడు అంటే మళ్ళీ మళ్ళీ జన్మకి రాడు ఇదంతా కూడా అనవసరమైన ఎట్లా ఆ కోతులు తెలుసు ఆ కోతులు పాపం చంద్రుడు మనం నిన్న చూసినటువంటి కథలో చంద్రుడు ఆకాశంలో ఉన్న చంద్రుడు బావిలో ఉన్న అనుకున్నాడు మళ్ళీ బావి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓహో మేమే బయటికి తీసామని అనుకుంటాం అలాగే మనిషి కూడా ఏం చేస్తున్నాడు కాసే కాసేపు తీర్థయాత్రికి వెళ్ళి అబ్బోని భగవంతుని గురించి తెలుసుకున్నాను అనుకుంటున్నాడు ఇంకోడు ఏం చేస్తున్నాడు విగ్రహారాధన చేసి అబ్బో నేను భగవంతుని గురించి తెలుసుకుంటున్నాను అంటున్నాడు ఇంకోడు ఏం చేస్తున్నాడు ఒక్క పొద్దున ఉంటున్నాడు ఏకాదశి ద్వాదశి ఉపవాసం తర్వాత అదేంటి మనకి మూడు రకాల ఉప శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఉపవాసాలు చేసి ఇంకోడు అబ్బోని భగవంతుని గురించి తెలుసుకుంటున్నాను అనుకుంటున్నాడు కానీ ఇవన్నీ కూడా ఏం చెప్పాడు చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడు ఒరే ఒరే చిత్తము లోపల చిన్మయమూర్తిని చూచుతూనుంటే సరే సరే సో చిల్లర చిల్లర రాళ్ళు అనేశాడు సో అనగానే మనం ఏమనుకుంటున్నాం అరే ఇక్కడున్న దేవ ఈ రాళ్ళని చిల్లరవా కాదు కాదు అంటే నీవు ఆత్మజ్ఞానానికి వచ్చినప్పుడు ఇవన్నీ చిల్లరవి అర్థమైందా నీవు పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకో నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలన్నప్పుడు వీటిలోకి నువ్వు పోకు అర్థమైందా భూములు అడవులు తిరుగుతుంటే బుద్ధులు చెడురా ఒరే ఒరే ఆ బుద్ధుల లోపల చంద్రుని చూచుతూనుంటే సరే సరే ఒక్క పొద్దులని వనరుగా అది ఒక పొద్దులని అదంటే ఓనరు అదే ఆకలి అన్ని అది కొంతమంది ఒక పొద్దులు ఏకాదశి మేము తినము అది అనే ఏదో చెప్తూ ఉంటారు చేసినా కానీ ఆ నీలోనున్న వైభవ మూర్తిని చూచుతూ ఉంటే సరే సరే సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి చిత్తము లోపల చిన్మయమూర్తిని మూర్తిని చూసుకో సో ఆ చిన్మయమూర్తిని మూర్తిని చూపించి ఆ చిత్తము లోపల చిన్మయ చూ మూర్తిని చూపించగలవాడే గురువు మిగతావాడు గురువు కాదు అట్లాగే బుద్ధుల లోపల హార్తలు కదా ఏమని ఆత్మ పురుషుని దంటే మంగళము మీకు దేవ మంగళము మీకు ఓ చంద్రయార్య అంటే అది ఎక్కడికి వస్తుంది మనకి పురుషుణ్ణి దర్శింపజేసి చిత్తమ్ములోని చిన్మయను చూపి పరిపూర్ణ బోధతో పండితుని చేసిన పావనమూర్తికి ఆ పావనమూర్తి అతను ఎందుకంటే లోపల ఆయన పావనం అయిపోయి ఉంటాడు సో పావనమైపోయిన మూర్తి లాంటి గురువుని ఆశ్రయించాలి మిగతా చిల్లర గురువులు మనకి అనవసరం అనమాట అట్లాగే బుద్ధుల లోపల పున్నమచంద్రుడు బుద్ధిని దాటి ఉన్నటువంటి పున్నమ పున్నమచంద్రుడు ఎవడైతే ఈ యోగ మార్గం ద్వారా తన అంతఃకరణ మూడు శబ్ద ఏంటి అంతఃకరణలో ఏమిటి మనసు బుద్ధి చిత్తము అహము ఈ అంటే అహం అహంకారంతో కూడినటువంటి మమకారంతో కూడినటువంటి జ్ఞానాన్ని పక్కనబెట్టి అహంకారంతో మమకారంతో కూడినటువంటి జ్ఞానం అంటే ఏంటి వీడు నా పిల్లగాడు నా మనవడు నా తండ్రి నేను నాది నాకు ఇవే ప్రయారిటీ ఇంకా రెండోది లేదు సో అటువంటి వాళ్ళంతా వ్యర్థ జీవితం గడుపుతున్నారు ఇక్కడ తర్వాత వస్తుంది ఎట్లా తిడతాడో ఎముడు ఎట్లా తిడతాడో అటువంటి వాళ్ళని తర్వాత ఎవడైతే అదే జీవితాన్ని గడుపుతూ బతుకుతూ ఉంటాడో వాడి జీవితం ఎంత వ్యర్థమైనదో మనకి తర్వాత తెలియ నేను ఒక కథ కూడా తర్వాత చెప్తా టైం ఉంటే అది చెప్తా సో ఇక్కడ అట్లా చెప్పి ఈ సో బుద్ధిలోపల ఉన్నటువంటి చంద్రుడిని చూపించగలిగే గురువు కావాలి మనకి ఆత్మలు మనలో ఉన్నటువంటి చిన్మయ చిన్మయమూర్తిని చూపించేటటువంటి గురువుని చేరాలి కానీ మామూలుగా కాసేపు ఒక మంత్రం చెప్పే గురువు లేకపోతే ఒక ఫోటో ఇచ్చే గురువు లేకపోతే ఒక తీర్థయాత్రలకు తీసుకేవాళ్ళని గురువు లేదా ఒక ఆశాయం కట్టుకున్నవాడు గురువు వీళ్ళు కానే కా కానే కారు అని ఇక్కడ చెప్తుంది ఇంతకుముందు మంత్రంలో కూడా శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్పవాడైనటువంటి అనుభవం కలిగినటువంటి గురువుని ఆశ్రయించి నేర్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఆత్మ గురించి ఏమన్నాడు ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటిది అని చెప్పి ఆ ఆత్మని తెలుసుకున్నవాడు మరణము యొక్క పిడికిలి నుంచి అంటే మరణాన్ని గురించినటువంటి భయం వాడికి ఉండదు ఎందుకంటే వాడు స్వేచ్ఛ మరణం పొందుతాడు తన ఇష్టం వచ్చినప్పుడు తన శరీరాన్ని వదలగలడు అట్లాగే తన ఎప్పుడు శరీరం వదిలేటటువంటి అనువైన సమయం కూడా అతనికి తెలుస్తుంది అతనికి అంటే ఎస్ ఇంకా నేను మరణించబోతానని తెలిసినప్పుడు మనం ఏంటంటే అన్నిటికీ సమాయుత్తమై ఉంటాం ఎప్పుడు తెస్తావో తెలియదు ఎప్పుడు కింద పడిపోతావో తెలియదు ఎప్పుడు పెరాలిసిస్ వస్తుందో తెలియదు ఎప్పుడు హార్ట్ ప్రాబ్లం వస్తుందో తెలియదు ఎప్పుడు లంగ్ ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు ఎప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందో తెలియదు అని అనుకున్న ఉన్నట్టుండి మనిషి బాగానే ఉంటాడు చక్కగా తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు మొన్న మేకపాటి అనే ఒక మా మంత్రి పెద్ద మంచి ఫైల్ లాగా ఉన్నాడు శుభ్రంగా రాత్రి అన్నీ తిన్నాడు తాగాడు తిరిగాడు తెల్లారేటప్పటికి హార్ట్ అటాక్ అన్నాడు ఫైవ్ మినిట్స్లో అవుట్ సో అంటే వాడికి ఆ మరణం యొక్క స్పృహ వాడికి అందలేదు ఆ ఇండికేషన్స్ ఇచ్చే ఉంటుంది ఆల్రెడీ ఇచ్చినా కానీ మనమేంటి మన శారీరక మమకార బుద్ధులు అనేటటువంటి స్పృహలో ఉండటం వల్ల ఆ యముడు ఇచ్చేటటువంటి గుర్తులని మనం పట్టుకోలేము యముడు గుర్తి నీకు గుర్తులు ఇస్తాడు ఇంకా కాసేపట్లో నేను తీసుకెళ్ళిపోతాను అని చెబుతాడు ఆయన చెప్పినా ఆ స్పృహలో మనం ఉండం కాబట్టి ఎందుకంటే మనకి ఎంతసేపు మన పిల్లలు మన మనవాళ్ళు మన సంసారము మన యొక్క నేను నా శరీరము నాకు కావాల్సిన ఆస్తిపాస్తులు ఇల్లు కట్టుకోవాలి వాకి ఈ రందిలో ఉంటాం కాబట్టి ఎముడు ఇచ్చేటటువంటి ఇండికేషన్స్ మనం పట్టుకోలేము సో అందుకని మన మరణము మనకి తెలియకుండా జరిగిపోయినప్పుడు మన మరణం మన తెలియకుండా జరిగిపోయినప్పుడు ఏమవుతుంది మనం మళ్ళీ ఇంకొక కుక్షి మళ్ళీ ఇంకొక శరీరంలోకి లేకపోతే మళ్ళీ ఒక యోనిలోకి ప్రవేశించి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జరుగుతుంది అంత ప్రమాదం అనమాట సో మనం పోని బ్రహ్మాండంగా ఇంకొక చోటికి వెళ్ళి ఇంకో బతికేమన్నా బా బతుకుతామా మళ్ళీ ఎనభై నాలుగు లక్షల క్రిమి కీటక భూమండలంలో ఉన్న వాయు మండలంలో ఉన్న అన్ని మండలాలలో ఉన్న జీవులన్నీ దాటుకుని వచ్చిన తర్వాత కానీ మళ్ళీ మానవ శరీరం రాదు సో చాలామంది నేను చచ్చిపోతా నేను పోతాను హాయిగా ఉంటా ఏమి అంతకంటే నరకం పడాలి అక్కడ ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు బతికున్నప్పుడు మనం కొంత మంచి పని చేసి మంచి పని చేయడానికి ఛాన్స్ ఉందా లేదా నీకు శ్వాస ఉన్నప్పుడు నువ్వు మంచి పని చేయడానికి ఛాన్స్ ఉంది అదే చచ్చిన తర్వాత ఛాన్స్ లేదు నేను కట్టిపెట్టిన కాళ్ళు చేతులు జీవుణ్ణి తీసుకెళ్ళి మనకి ఇందులో వచ్చింది ఇందులో గరుడ పురాణంలో వచ్చింది జీవుణ్ణి ఏ విధంగా యముడు పాషంతో లాక్కుని తీసుకెళ్ళి అగ్ని మండలంలోంచి అగ్ని కాలేటటువంటి రాళ్ల మీద నుంచి నడిపించుకుంటూ తీర్చు తీర్చుకెళ్ళి దాహమని ఏడుస్తున్న ఒక చుక్క నీళ్లు పోయకుండా సో మనం ఏం చేస్తాము కాలయాపన చేస్తాం శరీరం ఉన్నంతసేపు కాలయాపన నాకేదో బాగాలేదు సుస్తి ఒంట్లో బాగాలేదు ఇట్లా లేకపోతే అనుభవించాలి ఆనందించాలి పెళ్లి చేసుకోవాలి పిల్లలు భార్య ఈ సంసారము ఈ గొడవలు వీటిల్లో పడి అసలైనటువంటి విద్య నేర్చుకోకుండా సమయం వృద్ధా చేసుకుంటాం వృధా చేసుకుని మనం కొద్దిగా సమయం గడిచే లోపల వృద్ధాప్యం వచ్చేస్తుంది వృద్ధాప్యం ఏమవుతుంది కాళ్ళు చేతులు పనికిరావు నడవలేము కూర్చోలేము లేవలేము చెయ్యలేము సాధన అంతకంటే చేయలేము మంచి పనులు అంతకంటే చేయలేము సో మనం చనిపోతామని బెదిరించినా ఎవడు బెదిరేవాడు లేడు ఎవడన్నా బెదిరిస్తాడు మనం ఉంటే ఎంత పోతే అంత ఇప్పుడు ఎవరమైనా వృద్ధులము ఒక రెండు రోజులు ఏడుస్తారు అంతే కదా కానీ వాడు మరణించిన తర్వాత పడే యమయాతన గురించి కొడుకు కాదు కదా ఎవరూ తీర్చలేరు ఎంత ఆపద్బంధువులు వచ్చినా సరే ఎంత భర్త వచ్చినా ఎంత భార్య వచ్చినా ఎంత పిల్లలు వచ్చినా కానీ మనం యముడి యొక్క యముడి దగ్గర పడేటటువంటి మనం చేసిన అన్ని అన్ని పాపాలకి మనం పరి నిష్కృతి పరిహారం చెల్లించాల్సిందే కాబట్టి ఆ పరిహారం ఏదో మనం బతికి ఉన్నప్పుడే మనం చేసినటువంటి పాపాలకి ఇప్పుడు కాస్త పుణ్యం చేసుకుని ఉన్నంతలో మంచి మార్గంలోకి వచ్చి ఆ భగవంతుడు స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క విశేషాలని విషయాలని వింటూ మంచి పనులు మంచి సాధనలు ఇంకొక ప ఇంకోళ్ళకి పరోపకారం చేసుకుంటూ బతికామనుకోండి ఆ యముడి బాధ తప్పుతుంది అని ఇక్కడ చెప్పబడుతుంది సరే ఇప్పుడు ఈ ఆత్మ గురించి ఇక్కడ ఇందులో చెప్పాడు కదా ఈ ఆత్మ గురించి మనం ఇంతకుముందు మాండుక్య ఉపనిషత్తులు ఈ ఆత్మ గురించి ఏం చెప్పాడో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఇవాళ ప్రతిసారి ఈ ఆత్మ గురించి భలే అద్భుతంగా చెప్తున్నారు కానీ మనం దాన్ని పెట్టుకోవట్లే ఇప్పుడు మాండూక్య ఉపనిషత్తు మనం ఇంతకు ముందు చేశాం కాబట్టి ఎంతకుమంది గుర్తు ఎంతమంది గుర్తుందో ఒకసారి మళ్ళీ ఇవాళ పునశ్చరణ చేసుకుందాం మాండూక్య ఉపనిషత్తులో ఏడో మంత్రంలో ఈ పరమాత్మ గురించినటువంటి ఒక మంత్రం ఉంది మీరంటే అనొచ్చు ప్రజ్ఞం నా నో నోభత నోభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞాన ఘనం నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం మన్ చతుర్థం మన్యంతే స స విఘ్నేయ దానినే ఆత్మ అంటారని ఇక్కడ చెప్పింది అంటే ఇది దీనికి మనం ఉత్త త ఉత్త తాత్పర్యం చూడాలి ఈ ఈ ఆత్మ అంతరమైన చేతన కాదు అంతరమైన చేతన అంటే ఏంటంటే ఒకసారి చెప్పండి మనసు బుద్ధి చిత్తము అహము ఇది అంతరమైన చేతన ఇది కాదని ఇందులో కూడా ఈ మంత్రంలో కూడా చెప్పాడా అట్లాగే బహిర్చేతన కాదు బహిర్చేతనానంగానే మీరు తెలుసుకోవాలి ఏంటి బయట నున్నటువంటి చైతన్యం అంటే ఇంద్రియాలతో గ్రహించేది శబ్దస్పర్శ రూపరగంధాలు బహిర్చేతనం సో అది కాదు రెండూ చేరిన చేత చేత కాదు ఇవి రెండూ కలిపి కనిపిలింది కూడా కాదు ఎందుకంటే మనసు బుద్ధి చిత్తం దాకా నేను లోపల వెళుతున్నావు కాబట్టి అది కాదు బయట నున్న చేతన అంతకంటే కాదు అస్పష్టమైన చేతన మాత్రం కాదు కొంతమంది అదేదో తెలియంది కదా అదేదో అని అనుకుంటున్నారు అది కూడా కాదు సమిష్టి చేతన కాదు అంటే ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు ఇక్కడ వీళ్ళందరిలో ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తము కలిపినటువంటిది ఒక చైతన్యం ఉన్నది అది కూడా కాదంటున్నాడు ఇది కనిపించదు ఇది కంటికి కనిపించదు ఇంకో దానితో సంబంధం పెట్టి చెప్పడానికి వీలు లేదు సో వాడిలో ఇట్లా ఉంది వీడిలో ఇట్లా ఉంది లేకపోతే దీనికి దానికి సంబంధం ఉన్నది అని చెప్పినట్లుగా అవ్యవహారం వ్యవహారంలో సపోజ్ మన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇట్లా చేయొచ్చు లేకపోతే వ్యవసాయం ఇట్లా చేయొచ్చు అని మనం చెప్పుకోగలం వ్యవసాయానికి కావలసిన పనిముట్లు ఇవి రియల్ ఎస్టేట్ బిజినెస్ కావలసినటువంటి మేధస్ ఇది అని మనం చెప్పుకోగలం కానీ ఇది దీని గురించినటువంటి విశిష్టత అట్లా చెప్పుకోవటానికి వీల్లేదు తర్వాత అవ్యవహార్యం ఇంకొక దాని దాన్ని మనస్సు గ్రహించలేదు ఊహించ సఖ్యం కాదు పోనీ అనుకున్నాం స్వర్గాన్ని గురించి మనం ఊహించగలదు అక్కడ ఇంద్రుడు ఉంటాడు రంభ ఉంటుంది తిలోత్తమ ఉంటుంది తర్వాత దేవకన్యలు ఉంటారని ఊహించుకోగలం కానీ ఆత్మ గురించి అట్లా ఊహించుకోలేదు గుర్తులు చెప్పి నిర్ణయించడానికి సాధ్యపడదు సో అట్లా పోయినండి అట్లా పోయిస్తే ఆత్మ దొరుకుతుంది ఇక్కడ పోతే ఈ గుడి ఉందని చెప్పగలం ఇక్కడ మన కిందకి దిగితే మెట్ల మీద గుడి ఉందని చెప్పగలం కానీ ఇక్కడ ఆత్మ గురించి మనం అట్లా చెప్పడానికి వెళ్ళితే అంతటా ఎల్లడలా వ్యాపించింది కాబట్టి అడ్రస్ ఇది అని చెప్పడానికి వీల్లేదు వర్ణించడానికి వీల్లేదు జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింటికి సామాన్యమైన దాటి ఉన్నది అంటే మనకి తెలిసినటువంటివి ఈ మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తి బా మెళుకుతో ఉండి శరీర భావనలో ఉంటాం స్వప్నావస్థలో ఉండి శరీరం లేకపోయినా మన గురించిన ఆలోచనలోనే ఉంటాం సుషుప్తిలో అసలు మనం ఎక్కడున్నామో ఉన్నామో పోయామో కూడా తెలియదు ఈ మూడిటికి అతీతంగా ఉన్నటువంటిది ఆత్మ అది ఎటువంటిది అది నేర్చుకుంటే ఏమొస్తుంది శాంతం శివం అద్వైతం ఎవడైతే దాన్ని నేర్చుకుంటాడో పరుగులాట ఊరుకులాట అది కావాలని రంది ఇది కావాలని రంది సమస్యలు బాధలు ఇవన్నీ వాడికి ఉన్నాం ఉన్న వాడు మున్నట్టుగా కనిపిస్తున్నా వాడికి లోపల నిజంగా అవి అంటవు వాటి వెనకాల వాడు పరిగెత్తడు అని మాండు ప్ర చెప్పింది ఇకపోతే దాని గురించే మనకి ఈశావాస్య ఇంకొక మంత్రం చెప్పింది అదేంటి ఇది కూడా తెలుసుకుందాం ఇది మీరు చాలాసార్లు అన్నారు ఇప్పుడు కూడా అనొచ్చు సపర్యగాత్ శుక్రం అకాయం ఆవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం

కవి అంటే ఆత్మానుభూతిని పొందినవాడు అన్నింటి అంతరార్థాన్ని గ్రహిస్తాడు అతడు మనస్సును వశం చేసుకున్నవాడు యావత్తు జ్ఞానాన్ని తని తదిలి తనలో పదిలపరుచుకున్నవాడు ఎవరికీ చెందనివాడు సకల వస్తువుల యథార్థ నైజాన్ని అతడు సదా సర్వవేళల అవగతం చేసుకున్నవాడు జ్యోతిర్మయమైన శరీరం లేని సో ఆత్మ ఇక్కడ చెప్తున్నాడు ఆత్మ ఎటువంటిది జ్యోతిర్మయం అంటే ప్రకాశవంతమైనటువంటిది దానికి శరీరము లేదు సో ఇప్పుడు శరీరం నేను అంటే మన శరీరం అనే భావనతో మనం ఉన్నంతకాలము నీవు పరమాత్మని ఇంకా గ్రహించలేదని అర్థము నేను అనగానే నీ లోపల ఉన్నటువంటి ఆ శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ప్రకాశమైనటువంటి ఆత్మని మనం గుర్తించుకున్నప్పుడు మాత్రమే నీవు ఆ పరమాత్మ గురించినటువంటి విశిష్టతని పూర్తిగా తెలుసుకున్నవాడివని తెలుసుకుంటావని తెలుసుకుంటోంది సో జ్యోతిర్మయమైన శరీరము లేని అంటే అరూపం అన్నాడు కదా ఇక్కడ అరూపం అంటే దానికి రూపం లేదు శరీరము లేని పరిపూర్ణమైన పరిపూర్ణం అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ విగ్రహం పెట్టాం ఈ చంద్రయారులు గారి విగ్రహం పెట్టామంటే ఇంతవరకే ఇక్కడ ఈ విగ్రహం ఇక్కడ దాటి ఇక్కడ విగ్రహం ఉందని అనటానికి వీలేదు అయితే పరమాత్మ మాత్రము అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనటానికి వీలేదు అంతటా అన్ని బోన భోంతరాళాలు బోన భోంతరాళాలు అంటే పద్నాలుగు లోకాలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆత్మను దాటి వెళ్ళలేవు అంటే అంతటా అది ఉన్నదనమాట సో అటువంటి పరిపూర్ణమైన విభాగాలు లేని విభాగాలు లేని అంటే సపోజ్ మన శరీరానికి అనేక రకాలైన విభాగాలు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి చెవులు ఉన్నాయి కన్నున్నాయి మొక్కు ఉన్నాయి మూతుంది తల ఉంది ఇవన్నీ ఇవన్నీ కూడా సంఘాతం అంటారు దీనిని సంఘాతం అంటే ఒకదానికొకటి ఇవన్నీ అతుకులు ఇది ఊడదేయచ్చు ఇక ఇక్కడ ఈ బొమ్మక తోటి తీస్తే ఈ చెయ్యి ఊడదేయచ్చు ఈ చెయ్యి ఊడదేయచ్చు ఈ కాలు ఇక్కడి నుంచి మనం ఈ నడువు భాగాన్నించి నుంచి కాలు విడదేయచ్చు ఈ పొట్ట భాగాన్ని విడదీయొచ్చు ఇవన్నీ అతుకులతోటి అటువంటి కుడి దాని గురించి కూడా నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ మంత్రంలో అద్భుతమైనంగా ఎముడు చెప్తాడు ఇవన్నీ అతుకులు సంఘాతం అంటే అంతా కలిపి కుట్టినటువంటి ఒక కుళ్ళు సంచి కుళ్ళు సంచి అని చెప్తాడు వాడు కానీ ఇప్పుడు మనం అది అట్లా అనుకుని ఇప్పుడే బాధపడదు ఈ ఇది ఇందులో అయితే ఇది ఈ కుళ్ళు సంచిలోనే ఒక అద్భుతమైన మణి ఉన్నదిరా బాబు అదే శుక్రం అంటే శరీ పరిపూర్ణమైన విభాగాలు లేని స్వచ్ఛమైన శుక్రం అంటే నిర్మలమైనటువంటి పాపము లేని అంటే ఇప్పుడు పాపం దేనికి తగులుతుంది మనస్సు దాకా పాపం అంటుకుంటుంది ఈ మనస్సు బుద్ధి చిత్తము అహము దీని దాకా పాపం అంటుకునే ఉంటుంది దీన్ని దాటిన దా దానికి పాపం అంటుకోదు దానికి ఎట్లాగా ఇప్పుడు చూడండి ప్రతి మనిషిలో పరమాత్మడు ఉన్నాడని అన్ని అన్ని గ్రంథాల్లో మనం తెలుసుకుంటున్నాం కదా ఈ మనిషిని మొత్తాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు రెండు రకాలుగా కూడా విభజించవచ్చు రెండు రకాలుగా ఏ విధంగా ఈ భ్రూమధ్యం ఉన్న నుంచి భాగం ఒకటి ఇక్కడి నుంచి కింద భాగం ఒకటి అయితే మనకి శబ్ద స్పర్శ రూపరసంధాలలో మన అను లోనే మనం అంత అనుభూతిని గ్రహిస్తున్నామని చెప్పాం కదా ఇవి దీనికి కింద ఉన్నాయా దీనికి పైన ఉన్నాయా కింద మాత్రమే ఉన్నాయి చెవులతోటి మనం శబ్దాన్ని గ్రహిస్తాం ముక్కుతోటి సునా సువాసన దుర్వాసన గ్రహిస్తున్నాం కంటితోటి రూపాన్ని గ్రహిస్తున్నాం నాలుగతోటి రుచి గ్రహిస్తున్నాం ఈ ఈ చర్మంతో మనం దేన్ని గ్రహిస్తున్నాం స్పర్శని గ్రహిస్తాం పసి బిడ్డని ఎత్తుకున్నాం అనుకోండి ఆ స్పర్శ మనకి ఒక ఆనందం ఆ బిడ్డని మనం ఇట్లా తడిమినా ముద్దు ముద్దాడినా అదొక తృప్తి అలాగే పెద్దలని మనం వెళ్ళి వాళ్ళ పాద నమస్కారం చేసి ఒక స్పర్శ చేస్తే దాని నుంచి అత మనకి ఒక విధమైనటువంటి ఆశీర్వాదం లభిస్తున్నది అనేటువంటి ఒక నమ్మకం సో అలాగే ఇప్పుడు ఇంతకీ ఏం చెప్తున్నాను నేను ఈ రెండు భాగాలుగా విభజించినప్పుడు ఈ పై భాగానికి ఇవేవి లేవు చూడండి దీనికి శబ్ద రూపరసగంధాలు వాటికి లేవు ఈ కిందే ఉంటాయి కాబట్టి ఏంటి ఈ పరమాత్ముని తెలుసుకోవాలి అంటే మనమంతా కూడా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలే కదా ఎంతసేపు అది కావాలి ఇది కావాలి ఆ శబ్దంలో ఉంటాం స్పర్శంలో ఉంటాం రూపంలో ఉంటాం లేకపోతే రుచులలో నాలుక తినడం తినటంలోనే ఉంటాం కాబట్టి ఇవి ఉన్న ఇవి దాటి అంటే ఈ జీవత్వాన్ని దాటి ఈ పైన ఉన్నటువంటి శుక్రం శుక్రం అంటే ఏంటి మలినరహితమైనటువంటి ఎటువంటి మలినరహితమైనటువంటిది ఏ విధమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి అనుభవం అక్కరలేని స్థితి ఆ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆత్మని తెలుసుకోగలవు జ్యోతిర్మ అని శుక్రం ఇక్కడ నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి శరీరము లేని పరిపూర్ణమైన విభాగాలు లేని స్వచ్ఛమైన పాపము లేని భగవంతుణ్ణి మనం చేరుకోగలుగుతాము అని ఈ కఠోపని ఈశావాస్య ఉపనిషత్తి చెప్పింది ఇంకపోతే భగవద్గీత ఏం చెప్పిందో విందాం ఈ ఆత్మ గురించి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామనంటే అంటే మనము వీటన్నిటినీ ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండాలి ఈ భగవద్గీత ఏం చెప్పిందంటే నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపహ న శోషయతి మారుత అంటే ఇక్కడ ఏమన్నాడు వీడు అందరూ ఒకటే విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు శస్త్రములు ఛేదింపజంటే బాణాలేసి కొట్టిన కత్తుతో కత్తితో నరికిన ఈ ఆత్మని ఏం చేయలేవు అగ్ని దహింపజాలదు నీరు తడపజాలదు ఇప్పుడు మన ఒంటి మీద నీరు పోసుకున్నాను శరీరం తడుస్తుంది కానీ ఈ లోపల ఆత్మని ఎవరు తడపలే తడపజాలదు మీరు చూస్తున్నటువంటి యోగంలో చూస్తున్నటువంటి ఆ ప్రకాశాన్ని నీరు తడపగలదా నువ్వు సముద్రంలో నదిలో మునిగి కూడా ఆ ప్రకాశాన్ని చూడవచ్చు కాబట్టి అది తడపలేవు అట్లాగే నీరు తడపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు ఆరిపోవునట్లు చేయజాలదంటే అంటే మనం ఎండలో తీక్షణమైన ఎండలో ఒక పది రోజులు ఉన్నామండి శరీరం అంతా కూడా ఎట్రఫీ వచ్చేస్తుంది ఎట్రఫీ అంటే ఎంత ఇట్లా ముడుచుకుపోయి చర్మం అంతా కూడా కమినట్టు కాలిపోయినట్టుగా అయిపోయి ఇంతలా మనిషి కూడా ఇట్లా అయిపోతాడు సో కానీ ఈ పరమాత్మని అట్లా ఏం చేయలేదు అని చెప్పి ఈ భగవద్గీత చెప్తున్నాడు తర్వాత ఇంకొక ప ఇంకొక శ్లోకం కూడా ఈ భగవద్గీత శ్లోకం చెప్తుంది చెప్తుంది అవ్యక్తో ఎమ అవికార్యోయముచ్యతే తస్మాత్ దేవం విదిత్వైన నాను సారీ ఇంతకు ముందు శ్లోకం చెప్తుంది అచ్చేద్యోయమ దాహ్యోయం అయిపోయిందా దాహ్యోయం అక్లేద్యో సోష్యే చ నిత్య సర్వత సర్వతస్థాణు అచలోయం సనాత్మన ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపజేయుటకును సాధ్యము కాదు ఇది నిత్యము సర్వవ్యాపి చెల్లింపు అనేది స్థాణువు సనాతనము అని ఇట్లా ఇన్ని రక ఇంకా కటు ఉపనిషత్తు ఒక విధంగా చెప్పింది ఇట్లా అన్ని ఉపనిషత్తులు ఈ ఆత్మ గురించి వివిధ రకాలుగా ఉండటం చెప్పు చెప్పటం మనం గ్రహింపునకు తెచ్చుకున్నట్లయితే ఏ మనిషి తన జీవితాన్ని వ్యర్థం చేసుకోడు అయితే కొంతమంది ఇంత తెలిసినా ఆ జీవితాలని మామూలుగా తన ఈ శబ్దస్పర్శ రసగంధాలకి అంకితం చేసి తన జీవనాన్ని మొత్తము శబ్దస్పర్శ రసగంధాలకి అంకితం చేసి ఈ పరమ పవిత్ర దేవాలయంతో సమానమైనటువంటి ఈ శరీరాన్ని కే ఒక భూయిష్టమైనటువంటి దయ్యాల కొంపగా మార్చుకుని దానిని పూర్తిగా నిర్వీర్యం చేసి దానిని ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా చేసుకుంటాడు అనే దానికి ఒక అద్భుతమైనటువంటి కథ ఆత్మదేవుడు అనేటటువంటి వాడి కథ మనం రేపు చూద్దాం ఆ కథ యొక్క విశిష్టతలు మనం రేపు తెలుసుకుందాం ఏ విధంగా వాడు అత్యంత గొప్పదైనటువంటి జన్మానికి వచ్చి కూడా తన శరీరాన్ని అంటే ఆత్మదేవుడి కథలో వాడి కుమారుడు తన యొక్క శరీర కుమారుడు కావాలి కావాలి అని అతను తప్పిస్తాడు ఎన్నో పూజలు నోములు చేసుకుని ఒక కుమారుని కంటాడు ఆ కుమారుని కంటిన్యూ కన్న తర్వాత ఆ కుమారుడు అతి గారాభం వల్ల భ్రష్టుడైపోయిన తర్వాత ఆ కుమారుడు అరే వీడు పుట్టకపోయినా నాకు బాగుండేది అనేటటువంటి దుఃఖంతో అతను ఏ విధంగా తన జీవనాన్ని గడుపుకుంటాడు ఆ కథ మనం తెలుసుకున్నట్లయితే మనం జీవితాన్ని ఎట్లా వృధా చేసుకుంటున్నామో తెలుసుకుని మనం సన్మార్గంలో వెళ్ళటానికి ఉపయోగపడుతుందని ఇక్కడితో కథ ఇంక రేపు మొదలు పెట్టుకుందాం ఈ ఆత్మ గురించినటువంటి విశిష్టతలు ఇవాళ మనం ఈ పదిహేనో మంత్రం పూర్తి చేసాం మొదటి అధ్యాయంలో తృతీయ వల్లిలో పదిహేనో మంత్రం పూర్తి చేసాం రేపు మనం పదహారో నెక్స్ట్ క్లాస్లో పదహారో మంత్రం కథతో పాటుగా చెప్పుకుందాం స్వస్ సో ఇవాళ ఇంతటితో ముగిద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 you <music>